అనుమానం పెనుభూతం ఒక ఊళ్ళో దుగ్గిశెట్టి అనే చిల్లర వర్తకుడు ఉండేవాడు అతను లోభి మాత్రమే కాక మహా అనుమానం మనిషి అతనికి పూర్వీకులు ఇచ్చిపోయిన ఇల్లు దాని చుట్టూ విశాలమైన ఆవరణ ఉండేది ఆ ఆవరణలో కూరగాయల తోట వేసి మరింత డబ్బు సంపాదించాలని అతనికి ఆలోచన వచ్చింది తోట పని చెయ్యటానికి రాత్రివేళల్లో ఇంటికి కాపలా ఉండటానికి ఒకే మనిషిని పెట్టుకుంటే కలిసి వస్తుందని అతను ఆలోచించాడు రెండు పనులు చెయ్యటానికి నీలకంఠుడు అనేవాడు ఒకడు దొరికాడు నీలకంఠుడు తోట పనిలో సమర్థుడని త్వరలోనే తేలిపోయింది అయితే శెట్టికి ఒక అనుమానం వచ్చింది పగలంతా ఒళ్ళు వంచి ఇంటి పని చేసేవాడు రాత్రి తెల్లవార్లు మేలుకొని ఉండి ఇంటి కాపలా కాస్తాడా నీలకంఠుడు రాత్రి కాపలా సరిగా కాస్తున్నాడో లేదోనని పరీక్షించటానికి శెట్టి ఒక రాత్రి నెత్తిన ముసుగు కప్పుకుని తలుపు తెరిచి బయటికి వచ్చాడు తెరిచినప్పుడు ఆ పాతకాలపు తలుపులు కిర్రుమని చప్పుడు చేశాయి ఇంటి ముందు కాపలా కాస్తున్న నీలకంఠుడు ఆ చప్పుడు విని చేతికర్ర పట్టుకుని ఇంటి వెనక్కు వెళ్ళి ఒక ముసుగు మనిషి వంటింటికేసి పోతూ ఉండటం చూసి తన కర్ర ఎత్తి ఆ మనిషి బుర్ర పగలగొట్టపోయాడు అంతలో శెట్టి వెనక్కి తిరిగి చూసి కెవ్వున అరిచాడు నీలకంఠుడు తన యజమాని గొంతు గుర్తుపట్టి మీరా బాబుగారు ఇంత రాత్రివేళ ఇటుగా వచ్చారే అని అడిగాడు నువ్వు సరిగా కాపలా కాస్తున్నావో లేదో చూద్దామని వచ్చాలే పర్వాలేదు నిద్రపోకుండా నీ పని నువ్వు బాగానే చేస్తున్నావు నేను అప్పుడప్పుడు నిన్ను పరీక్షించడానికి ఇలా వస్తుంటాను అందుచేత నువ్వు బుర్ర పగలగొట్టే ముందు ఎవరైనది కాస్త చూడు అని చెప్పి శెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాడు అలా చెప్పినందువల్ల ఏ సమయంలో శెట్టి వచ్చి చూస్తాడోనని నీలకంఠుడు మరింత శ్రద్ధగా కాపలా కాస్తాడని శెట్టి ఉద్దేశం అయితే ఇదంతా పొంచి ఉన్న ఒక దొంగ చెవిన పడింది వాడు శెట్టి మీద ఒక కన్ను వేసి ఉంటున్నాడు కానీ నీలకంఠుడి మూలంగా వాడికి ఏ మాత్రము అవకాశం దొరకడం లేదు అయితే ఇప్పుడు శెట్టి మాటలు విన్నాక వాడికొక ఉపాయం తోచింది వాడు ఇంచుమించు శెట్టి లాంటి శరీరం కలవాడే ఆ రాత్రికి వాడు వెళ్ళిపోయి మరుసటి రోజు రాత్రి అదే వేళకు శెట్టిలాగా బట్టలు ధరించి శెట్టిగారి పెరటిగోడ దూకి గోడవార చీకటిలో నక్కుతూ వంటింటికేసి వెళ్ళాడు అక్కడవాడు వంటింటి తాళాన్ని తన దగ్గర ఉన్న మారుతాళం చెవులతో తీసే ప్రయత్నంలో పడ్డాడు కిందటి రోజులాగే నీలకంఠుడు ఇంటి వెనకాలికిడి విని అటుకేసి వచ్చి వంటింటి తలుపు తెరుస్తున్న దొంగను చూసి శెట్టి మళ్లీ తనను పరీక్షించటానికి వచ్చాడనుకున్నాడు శెట్టి రోజూ తనను ఇలా పరీక్షించటం వాడికి అసహ్యం వేసింది శెట్టికి మంచిగా బుద్ధి చెప్పాలనుకుని దొంగ తాళం తీసి వంటింట ప్రవేశించగానే నీలకంఠుడు చప్పుడు చెయ్యకుండా వెళ్ళి వంటింటి తలుపు మూసి బయట నుంచి బయటినుంచి పెట్టాడు ఈ దెబ్బతో శెట్టికి బుద్ధి వస్తుందని ఇక ఎన్నడూ తనను పరీక్షించటానికి రాడని నీలకంఠుడు అనుకున్నాడు దొంగ మాత్రం వంటింట చిక్కిపోయాడు తాను సెట్టిలాగా వేషం వేసుకున్న నీలకంఠుడు తనను దొంగగా గుర్తుపట్టాడని వాడికి తోచింది అయినా వాడు వంటిల్లు ఖాళీ చేసి తాను మూట కట్టి బయటపడే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో బయటి గడియ ఎవరో మెల్లిగా తీస్తున్నట్టు దొంగకు తెలిసింది వాడు ఒక గరిట చేత పట్టుకుని తలుపు చాటున నిలబడ్డాడు ఇంతలో తలుపు తీసి ఎవరో వంటింట్లోకి వచ్చారు అది ఎవరని చూడక దొంగ ఆ మనిషిని ఎత్తిన బలంగా కొట్టి పీక పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి తాను తీసుకుపోయేటందుకు సిద్ధంగా ఉన్న మూటతో వచ్చిన దారినే గోడదూకి పారిపోయాడు తెల్లవారగానే నీలకంఠుడు వంటింటికేసి వెళ్ళాడు వంటింటి తలుపు తీసి ఉన్నది లోపల శెట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాడు వంటిల్లు పూర్తిగా ఖాళీ అయి ఉన్నది నీలకంఠుడు చప్పున తన యజమాని కట్లు విప్పి ఏం జరిగింది అని అడిగాడు మొన్న రాత్రి దొడ్డి తలుపు కిర్రుమంటే నువ్వు విని వచ్చావు దొంగవాడు చప్పుడు చెయ్యకుండా వస్తాడు కదా అందుకని తలుపు చప్పుడు కాకుండా నూనె వేసి దొంగవాడు వస్తే నువ్వు తెలుసుకుంటావో లేదో చూద్దామని నిన్న రాత్రి బయటికి వచ్చాను వంటింటి తలుపు గడియపెట్టి కానీ తాళం తీసి ఉన్నది అది ఎవరి పనా అనుకుని ఆశ్చర్యపోతూ గడియ తీసి లోపలికి వెళ్ళాను లోపల ఒక దొంగ వెధవ ఉండనే ఉన్నాడు వాడు నా మీద హఠాత్తుగా విరుచుకుపడి ఇలా చేశాడు రాత్రి దొంగ ఇంట్లో పడి దోచేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అని శెట్టి నీలకంఠుణ్ణి అడిగాడు శెట్టి అనుకుని తాను వంటింట్లో బంధించినది దొంగేనన్న సంగతి నీలకంఠుడికి తెలిసిపోయింది కాని వాడు తన పొరపాటు యజమానికి తెలియనియక భలే వారేనే మీరు రాత్రి ఇంటికి దొంగ రావటం నేను చూడలేదనుకున్నారా వాడు గోడ దూకటము వంటింటి తాళం తీయటము అంతా గమనిస్తూనే ఉన్నాను వాణ్ణి లోపల పెట్టి బయట గడియపెట్టినది నేను కాదా నేను పట్టుకున్న దొంగను మీరు విడిపించింది కాక నన్నే తప్పు పట్టుతున్నారా అన్నాడు శెట్టి తెల్లమొహం వేశాడు అటు తర్వాత ఆయన నీలకంఠుణ్ణి ఎన్నడూ పరీక్షించలేదు కథ కంచికి మన ఇంటికి